విలువలను కరందం అరవిందాల ప్రతిబింబం చీకటి పైన వేకువ చందం ఆకలి కడుపుల ఆర్జనాదం జార్జి రెడ్డి అమరు రహేగా జార్జి రెడ్డి అమరు రహేగా జార్జి రెడ్డి అమరు రహేగా జార్జి రెడ్డి అమరు రహేగా విప్లవ ధ్రువ తార తొలి అడుగుల చెగువేరా హరి కదం కదం పెళ్ళన్నా సీకో జాజిని వేరా జనక జనని వేరా జాజిని వేరా జనక జనని వేరా జాజిని వేరా జనక జనని వేరా. కాబట్టి ఇలాంటి చారిత్రక ప్రదేశాలంటే ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటుంది. అది జార్జ్ జీవితంలో బండ క్యాంటీన్, బండ క్యాంటీన్ దగ్గరే అన్ని చర్చలు జరిగేవి. ఇప్పుడు ఇంతకు మునుపు మిత్రుడు చెప్పినట్టుగా పరస్పర పుస్తకాలు మార్చుకోవడం, పుస్తకాలు మార్చుకోవడం కాదు ఆలోచనలు కూడా పంచుకోవడం అనేటటువంటిది ఇక్కడే జరిగింది. అంటే ఏదానికైనా ఆలోచన అనేటటువంటిది ప్రాతిపదిక. కాబట్టి మనం సరికొత్తగా ఆలోచించాలి, సరికొత్తగా మన మార్గాన్ని నిర్దేశించుకొని కొనసాగాలి. అదే మనం జాతికి ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళిగా మనం కొనసాగిద్దాం, ఇక ముందు కూడా కొనసాగిద్దాం. జార్జి రెడ్డి, జార్జి రెడ్డి పుస్తకాలతో పాటు ఆలోచనలు పంచుకున్న తర్వాత నిత్యం క్యాంపస్లో బాగా క్రియారహితంగా ఉన్నటువంటి విషయాల నుంచి క్రియా చలనశీలత వైపు తీసుకుపోయే విషయాలపైన చర్చించేవాళ్ళని చెప్పి జార్జి సహచరులు. అంతేకాదు నేను యూనివర్సిటీకి విద్యార్థి నాయకుడిగా వచ్చినప్పుడు, పద్మక్క లాంటి వాళ్ళు మేము ఉన్నప్పుడు యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు కూడా మేము అనేక మంది సెక్యూరిటీ గార్డుని కలిసేవాళ్ళం. జార్జి ఎట్లా ఉండేవాడు అని చెప్పి, ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఉండేవాడు, గత 6-7 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆయన జార్జికి ఆయన ఆ రోజుల్లోనే టీ కొట్లో కూడా పనిచేసేవాడు, పార్ట్ టైంగా సెక్యూరిటీ కూడా ఉండేవాడు. ఆయన జార్జి గురించి చెప్పిన మాటలు, జార్జి ఎప్పుడూ ప్రేమపూర్వకంగా పలకరించేవాడు, కుటుంబాన్ని గురించి అడిగేవాడు, ఆయనకున్నటువంటి 3 ఆడపిల్లలు ఏం చదువుతున్నారని చెప్పి అడిగేవాళ్ళు, మందు తాగుతున్నావా మద్యం సేవిస్తున్నావా అని చెప్పి అడిగేవాళ్ళు, ఎక్కడ బస్తీలో ఉంటున్నావని అడిగేవాడు. అంటే కేవలం పుస్తకాలు కేవలం సాహిత్యం అనే కాకుండా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్ గురించి నిత్యం వాకప్ చేసేవాడు, వాళ్ళ జీవితాలను వాకప్ చేసేవాడు. ఇవాళ ఎట్లయితే ఉస్మాన్ యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లో కానీ ఇతర కానీ వర్కర్స్ సంఘాలు ఎలా అయితే మనం ఆర్గనైజ్ చేస్తున్నామో, ఈ ఆలోచన జార్జికి ముందు నుంచే ఉండేదేమో అని అనిపిస్తుంది. అంటే ఆనాటికి ఆయన నమ్ముకున్నటువంటి ఆయన అనుకున్నటువంటి ఆలోచనను విద్యార్థి రంగానికి వర్తింపజేయటానికి ప్రయత్నం చేసే క్రమంలోనే జార్జి మర్డర్కి గురయ్యాడు. అంటే జార్జి ఇంకొంతకాలం బతికి ఉండుంటే, 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు బతికి ఉండి ఉంటే, జార్జి ఆలోచనలు విద్యార్థి ఉద్యమం మరింత నూతనకరమైనటువంటి ఒక రూపాన్ని అయితే తీసుకుని ఉండేది. అంటే తన పుస్తకాల ద్వారా, ఈ బండా క్యాంటీన్లో నేర్చుకున్న చర్చల ద్వారా, సాహిత్యం ద్వారా తను నేర్చుకున్న విజ్ఞానాన్ని విద్యార్థి రంగానికి మలిచే క్రమంలో, విద్యార్థిని తయారు చేసే క్రమంలో, విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేసే క్రమంలో అతి కొద్ది కాలంలోనే జార్జి మర్డర్కి గురి కావడం జరిగింది. అంటే కేవలం జార్జి రెడ్డి యొక్క ఆరంభాన్ని చూసి సహించలేనటువంటి మతోన్మాద శక్తులు జార్జిని అంతమందించాయి. ఒకవేళ జార్జి కనుక 74-75 ఎమర్జెన్సీ కాలం వరకు బతికి ఉంటే, సరే ఎమర్జెన్సీ నరహంతక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో అనేక మంది ఉద్యమకారులు విప్లవకారుల్ని గూటకపోయిన కౌంటర్లో కాల్చుంటారు. ఒకవేళ అట్లీస్ట్ జార్జి అక్కడ బతికి ఉండి ఉంటే మాత్రం, 72లో మర్డర్ కాకపోయి ఉండుంటే మాత్రం, ఎమర్జెన్సీ తర్వాత లేదా ఎమర్జెన్సీ కాలం వరకైతే ఖచ్చితంగా జార్జి ఒక నూతనమైనటువంటి రూపాన్ని, ఒక స్పష్టమైనటువంటి రూపాన్ని, స్పష్టమైన ఆలోచనను తను నేర్చుకున్న దాన్ని విద్యార్థి రంగానికి అయితే అనుభవించి ఉండేవాడని చెప్పి బండా క్యాంటీన్ ద్వారా మనకి అర్థమవుతాం. Let's go.
అమర్ హై కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జీనా హై తో మర్ నాసిక్. జార్జ్ రెడ్డి అమర్ హై, జార్జ్ రెడ్డి అమర్ హై. జార్జి రెడ్డి అమర సాగి దమ్ జార్జి రెడ్డి ఆశయాలను జార్జి రెడ్డి రై జార్జి రెడ్డి జార్జి రెడ్డి.